క్రిస్మస్ వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఇండియన్ మెడికల్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నేలైపాలెం యూత్ కరుణాకర్ కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి, డాక్టర్ జయశేఖర్, డాక్టర్ జాలాది మణిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జలాద్ మణిబాబు మాట్లాడుతూ క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. తదనంతరం మదర్ తెరిసా అందుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలు, బాబీ, ప్రసాదు, బాలస్వామి, గౌతమ్, బాబీ, విజయ్, పవన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ ఇండియన్ మెడికల్ హాల్ చైర్మన్ గారైనటువంటి గౌరవనీయులు డాక్టర్ వేరే చౌదరి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ఆర్గనైజర్స్ కి అలాగే మా హాల్ తన హాల్ గా చూసుకుంటున్న కరుణాకి కమలాకర్కి ఇదే మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకల్లో మమ్మల్ని కూడా ఒక భాగంగా మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఐడియా అండి. అండ్ ఇలాగే మీరందరూ సంతోషంగా ప్రతి సంవత్సరము క్రిస్మస్ వేడుకలు చేసుకునే ముందు ఒకవేళ మా హాల్ కూడా ఏదన్నా అవసరమయ్యి మాకు ఇచ్చే అవకాశం కూడా ఉంది అంటే మేము దానికి వెనకాలము. మీరు మమ్మల్ని అడిగి ఈ హాల్ ఒకవేళ అవసరమైతే తీసుకోవచ్చు, దానికి ఛార్జ్ కూడా చేయము. అఫ్కోర్స్ ఈ పదం అనేది నాది ఉండేది ఇంకొక 1 ఇయర్ దాకా. సో ఈ 1 ఇయర్లో ఇంకేమన్నా మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటే మీరు వినియోగించుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న వాటికి. అండ్ అందరికీ రేపు క్రిస్మస్ రోజు మీ అందరినీ మేము కలవం కాబట్టి ఇప్పుడే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న మోహన్ రావు గారు, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ మరియు స్టేట్ జాయింట్ సెక్రటరీ అయిన డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి గారు చేరి వచ్చిన మీకు అందరికీ నమస్కారం. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించడం. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు తన కుమారుని లోకానికి బహుకరించినది. దేవుడి లోకంలో శిశువుగా జన్మించి సమస్త మానవవాడి యొక్క పాపము ప్రాయశ్చిత్త బలిగా బలిపశువుగా వధించబడి అందరికీ రక్షణ అందించారు కాబట్టి ఇది సువర్తమానం. ఈ సువర్తమానంలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడుచుకోవాలని దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను బట్టి పేదలను ఎవరైతే ఆదరిస్తారో, విధవరాజులు ఎవరైతే సహాయం చేస్తారో, తన సహోదరి సహోదరులను ఎవరైతే ప్రేమిస్తారో అటువంటి వారు దేవుని యొక్క మనసు కలిగిన వారు, దేవుని పిల్లలు. అటువంటి వారికి తమ హృదయాల్లో సమాధానం ఉంటుందని
క్రిస్మస్ సందర్భంగా దేవదూతలు పాడిన పాటలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో అన్ని చోట్ల పేదలైన వారిని గుర్తించి వారికి సహాయం చేసి తమ ప్రేమను చాటుకుంటూ ఉంటారు. అలాగే ఈ దినాన ప్రత్యేకంగా నీలంపాలెం యూత్ ఈ హోమ్ని కొంతమంది విధవరాళ్ళను, పెద్దలను, అనాథలను సెలెక్ట్ చేసుకొని వారికి సహాయం చేయాలని సంకల్పించిన ఈ కార్యక్రమం గొప్పది. ఇది చిన్నదే అయినా ఈ మనసు చాలా పెద్దది కాబట్టి ఇలాగే కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలిగేందుకు మా వంతు మేము కూడా ఇలాంటి చేయాలని మాకు కూలి పలిపిన ఈ కార్యక్రమం బట్టి మీకందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ మీకందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మీకందరికీ క్రిస్మస్ బాగా కమలాకి ఏమా శుభాభి వందనాలు. అండ్ ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఇలా చేయటం చాలా మంచిదండి. ఇలా అవసరమైన వాళ్ళకి ఇలాంటి వస్తువులు వాళ్ళు ఇవ్వటం అనేది వాళ్ళ ఒక గొప్ప మనసుది. ఈ సందర్భంగా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే అందరికీ అడ్వాన్స్ తమ ప్రేమను చాటడానికి గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్ వారిని ఆహ్వానించి వారికి సహాయం చేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి వారిని అభినందిస్తున్నాను. ఈ దినమున ప్రభు వారి ప్రేమను కనపరుస్తూ వారికి కొన్ని బహుమతులు ఇవ్వటానికి వారు చేసిన ఈ కార్యము చిన్నదైనప్పటికీ అనేక మందికి మార్గదర్శకంగా ఉంది. ఈ కార్యక్రమమును మా అధ్యక్షులైన మన్నే వీరయ్య చౌదరి గారిని నన్ను ఆహ్వానించి చక్కగా జరిపించిన మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా క్రీస్తు ప్రేమను అందరికీ ఈ రూపంలో సహాయం చేయడం ద్వారా చేయగలిగితే మనం లోకానికి మేలు చేసిన వాళ్ళకు మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది. మానవ సేవే మాధవ సేవ అన్నారు, దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుడు న్యాయాధిపతిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు కుడివైపున కొంతమందిని, ఎడమవైపున కొంతమందిని ఉంచి కుడివైపున ఉన్న వారిని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన నిత్యరాజ్యమును అందుకోండి అని చెప్తాడు. మేము ఏం చేసామంటే ఆకలి కొన్న వారికి అన్నం పెట్టారు, బీదలకు వస్త్రములు ఇచ్చారు, చెరసాల్లో ఉన్న వారిని మీరు పరామర్శించారు, విధవరాండ్రులను ఆదరించారు. ఇవన్నీ మీరు చేస్తే నాకు చేసినట్లే అని దేవుడు చెప్తాడు. కాబట్టి ఈ మనసు కలిగి మన పొరుగు వారిని ప్రేమిస్తూ క్రీస్తు ప్రేమను చాటాలని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మొత్తం